వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు తప్పనిసరి. అంతేకాకుండా శరీర తత్వాన్ని బట్టి కూడా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకొని కూడా డైటరీ చేంజెస్ తప్పనిసరి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని చేసే ట్రీట్మెంటే సరైన ట్రీట్మెంట్. మరి పాలీసైంటిఫిక్ ఆయుర్వేద అంటే ఏంటి, వాతపిత్త కఫ లక్షణాలు అంటే ఏంటి, మరి సీజనల్గా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఈ వివరాలన్నీ అందిస్తూ అసలు వాతపిత్త కఫ లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ ఎలా అందిస్తుంటారు, పాలీసైంటిఫిక్ ఆయుర్వేదంలో ఏ అంశాలు ఉంటాయి, ఆయుర్వేదంలో ఎంతో నిశితంగా ఎంతో డీప్గా స్టడీ చేసి ఎన్నో ఏళ్ళుగా డెడికేటెడ్గా ఆయుర్వేదాన్ని ఆపోజిషన్ పట్టి అండ్ కార్డియాక్ సర్జన్ అయి ఉండి కూడా ఆయుర్వేదం మీద మక్కువతో స్టడీ చేసిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ అండ్ ఆయుర్వేద పరిశోధకులు డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి, థ్యాంక్ యూ. అంటే సీజనల్గా రీజనల్గా ఫుడ్ డైటరీ చేంజెస్ అవసరం అంటారా? తప్పక. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకటి, ఎవరైతే అంటే ఏ లొకేషన్లో ఉన్నామో దాన్ని బట్టి ఆ వాత పిత్త కఫ దోషాల యొక్క బ్యాలెన్సో ఇంబ్యాలెన్సో లేకపోతే వాటికి ఒక సెపరేట్ ఫింగర్ ప్రింట్ ఒకటి ఉంటుంది సీజన్ని బట్టి, మీరు అన్నట్టు రీజన్ని బట్టి. అలానే డేలోనే అంటే రీజన్ని బట్టి సీజన్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నడిచేది మనకి యాక్చువల్లీ గ్రీష్మ ఋతువు అని అంటున్నాం మనం, కానీ ఇప్పుడు ఆల్రెడీ మధ్యలో ఉన్నాం, గ్రీష్మానికి వర్షానికి మధ్యలో ఉన్నాం. ఆల్రెడీ వర్షాలు అప్పుడప్పుడు వస్తున్నాయి కాబట్టి, అంటే ఇది మళ్ళీ ఎర్త్ యాక్సిస్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి ఆ వర్ష ఋతువు అని గ్రీష్మ ఋతువు అని ఇప్పుడు ఏదైతే మనం అంటున్నామో అది వర్ష ఋతువుగా ఇంకొక 1000 డేస్లో మారిపోతుంది. ఈ టైంలో ఎగ్జాక్ట్ వర్ష ఋతువు వచ్చేస్తుంది అన్నమాట, రీప్లేస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఒక అంటే ఎర్త్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట, దాని యాక్సిస్ ఒక 24 డిగ్రీస్లో. సో ఎవ్రీ 2000 ఇయర్స్కి ఒక ఋతువుకి సంబంధించిన చేంజ్ వచ్చేస్తుంది. సో 2000 ఇయర్స్ బ్యాక్ ఈ కాలంలో మనకి గ్రీష్మ ఋతువు అనుకోండి, 2000 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు గ్రీష్మ ఋతువు కాబట్టి 2000 ఇయర్స్ బ్యాక్ ఈ టైంలో మనకి వర్ష ఋతువు వచ్చేసి ఉంటుంది. అందుకని దీన్ని మళ్ళీ సరి చేయడానికి క్యాలెండర్ వస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని మన వాళ్ళు ఆస్ట్రాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, కానీ యాక్చువల్లీ ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ ఆస్ట్రానమీ. ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది అకార్డింగ్ టు న్యూటన్స్ గ్రావిటేషన్ లా. నేను ఏదో ఓన్లీ ఆయుర్వేదం అని చెప్పి అనుకోవద్దు, బేసిక్ ఏంటంటే న్యూటన్స్ గ్రావిటేషన్ లా అని ఒకటి ఉంది. అలానే వరాహమిహిర సంహితలో ప్లానెటరీ ఇంటరాక్షన్స్ వలన మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే న్యూటన్ గారు దాన్ని క్లియర్గా మ్యాథమెటికల్ ఈక్వేషన్లో ఇచ్చారు మోడర్న్ సైన్స్కి అర్థమయ్యేలాగా. దాన్ని ఆల్రెడీ వరాహమిహిర సంహితలో చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, రెండు మాసెస్ ఉన్నాయనుకోండి, ఎనీ మాస్, ఈ ఫిజికల్ బాడీ ఒక పర్టికులర్ మాస్తో వచ్చింది, ఈ పర్టికులర్ మాస్కి అండ్ ఎనదర్ మాస్, ఎనదర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు, అంటే ప్లానెట్ అవ్వచ్చు, కామెట్ అవ్వచ్చు, ఏదైనా వీ రెండింటి మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనము ఆస్ట్రానమికల్ డేటా నుంచి ఆస్ట్రలాజికల్ డేటా వచ్చింది. దాని యొక్క ప్రభావం ఏంటి అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్కి క్వాలిటీ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అనేది చెప్పేది ఆస్ట్రాలజీ. సో ఇట్స్ అ వెరీ అడ్వాన్స్ సైన్స్, దాన్ని అలా మూర్ఖం అని చెప్పి అనుకోకూడదు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఈ ఆస్ట్రాలజీ బేస్డ్ ఆర్ ఆస్ట్రానమీ బేస్డ్ సైన్స్ వల్ల వచ్చినదే ఋతు. అంటే మన ఎర్త్ కంటిన్యూస్గా తిరుగుతుంది, దాన్ని తిరగడం వలన ప్లస్ అలానే దక్షిణాయన ఉత్తరాయన తిరుగుతూ ఒక యాక్సిస్లో ఉంటూ 24 డిగ్రీస్ ఇలా యాక్సిస్లో ఉంటూ అలా సూర్యుడి చుట్టూ తిరగడం వలన ఉత్తరాయణ దక్షిణాయనలు వస్తున్నాయి. ఈ చేంజ్ వలన మనకి డిఫరెంట్ సీజన్స్ వస్తున్నాయి. రావడం వలన మనకి సన్ యొక్క ప్రభావము, అలానే సన్ మన మీదే ప్రభావం కాకుండా మన భూమి మీద ఉన్న జలం మీద ప్రభావం, దాంతో వేపర్ ఫామ్ అయ్యి దాంతో అలా డిఫరెంట్ ఇది ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ వలన మనకి రెయినీ సీజన్ రకరకాల సీజన్స్ వస్తున్నాయి. ఇది అందరికి అర్థమైనది. సో దీని అర్థం ఏంటంటే వాత పిత్త కఫాలు సీజనల్ బేస్డ్ ఉంటాయి, నెంబర్ వన్. అలానే ఒక రోజు తీసుకుంటే ఆ రోజులో కూడా మనకి సన్ యొక్క పొద్దున్న లేస్తే మన సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం తర్వాత సూర్యాస్తమం అని చెప్పి ఎలా అయితే అంటున్నామో అలా ఈ యొక్క వాత పిత్త కఫాలు కూడా టైం డిపెండెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 మార్నింగ్ 2 to 6
ఎర్లీ మార్నింగ్ 2 నుంచి పొద్దున్న 6 వరకు వాత టైం అది. అలానే 6 to 10 కఫ టైం, 10 to 2 అప్రాక్సిమేట్గా, అంటే డిపెండింగ్ ఆన్ ద రీజన్ అనమాట. 10 to 2 ఇది కఫ టైం, సారీ 10 to 2 పిత్త టైం, మళ్ళీ 2 to 6 వాత టైమే. 6 to 10 కఫ, మళ్ళీ రాత్రి 10 to 2 మళ్ళీ పిత్త టైం. సో ఈ టైమ్స్లో ఏమవుతుంది, మనకి దోష ప్రభావం కలుగుతూ ఉంటుంది. దీని వలన ఒక్కొక్క దోషం మన మీద ఒకలాగా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, ఇది మనం ఎక్స్పెరిమెంటల్ యానిమల్ మోడల్స్లో కూడా చూపించాం, వాత ప్రభావం వల్ల ఏమేమి రియాక్షన్స్ బాడీలో జరుగుతాయనేవి. అలా కామన్గా ఒక టైం అంటే ఒక డయర్నల్ వేరియేషన్, లేకపోతే సర్కాడియన్ రిథమ్ అని అంటాం మనం అల్లోపతిలో. ఆ సర్కాడియన్ రిథమ్స్ ఎందుకు, ఆ సర్కాడియన్ రిథమ్స్ వలన బాడీలో ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ ట్రిగ్గర్ అవుతుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు ఋతు. ఎందుకంటే ఒక ఒక పర్టికులర్ యాంగిల్లో ఒక పర్టికులర్ టైంలో మనకు ఒక ఋతువు స్టార్ట్ అవుతుంది. ఆ ఋతువు యొక్క ప్రభావం, ఆ ఋతువు లో జరిగిన జరిగే యొక్క క్రమంలో, ఋతువులు అంటే వచ్చే క్రమంలో మనకి వాత పిత్త కఫాలు కూడా బాడీ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు రైట్ నో అంటే మన అనాలిసిస్ యాక్చువల్లీ తీసుకోవాలంటే గ్రీష్మ ఋతువు ఇది, గ్రీష్మం అంటే సమ్మర్ అని అర్థం. కానీ వర్షాకాలం యొక్క కాంపనెంట్ కూడా ఉంది ఇప్పుడు మనకి, అంటే ఎందుకంటే యాక్సెస్ మారుతుంది కాబట్టి, ఎర్త్ యాక్సెస్ మారుతుంది కాబట్టి ఇన్ రెస్పెక్ట్ టు సన్ మనకి ఇప్పుడు కొంత మూవ్ అయింది. అంటే వర్షాకాలంలోనే గ్రీష్మ ఋతువు కొంచెం మూవ్ అయింది, దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేస్తారు ఆస్ట్రాలజర్స్ వచ్చి. సో ఈ టైంలో ఏంటంటే అవుతుంది, మనకి జనరల్గా అందరి మీద కూడా ఈ వర్షాకాలం యొక్క ప్రభావము వలన వాతం యొక్క ప్రకోపము, వాతం పెరుగుతుందట అందరిలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పిత్తము యొక్క ఛాయము, ఛాయము అంటే అక్యూములేషన్, పిత్తం అక్యూములేట్ అవుతుంది. ఇది అక్యూములేట్ అయ్యి ఏమవుతుంది అంటే నెక్స్ట్ సీజన్ ఎప్పుడైతే వస్తుందో ఒక 2 మంత్స్ తర్వాత, అప్పుడు పిత్త ప్రకోపం జరుగుతుంది. అలా ఒక్కొక్క ఋతువు వలన ఎవరికి వాళ్ళు గమనించగలుగుతారా ఆ చేంజెస్ని, లక్షణాలను బట్టి గుర్తించగలుగుతారు? డెఫినెట్గా గుర్తించవచ్చు. అంటే జనరల్గా ఇప్పుడు అంటే దీని ముందు గుర్తించే ముందు మనం అసలు ఏం జరుగుతుంది చేంజెస్ వల్ల ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుంటే దెన్ ఇట్ ఈజియర్ ఫర్ అస్. సో ఇక్కడ మళ్ళీ దీనిలో ఏమని చెప్తున్నారు, విసర్గ కాలము అలానే ఆదాన కాలము అని రెండు చెప్పారు. అంటే దక్షిణాయన ఉత్తరాయణాలు బేస్ చేసుకుని ఆ విసర్గ కాలము అంటే మనకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం యొక్క అంటే గ్రీష్మ ఋతువు యొక్క ఎండింగ్, వర్షాకాలం యొక్క బిగినింగ్ లో అల్ప బలము ఉంటుందంట అందరికీ కూడా జనరల్లీ. బలము అంటే ఆయుర్వేదంలో ఇన్నేట్ ఇమ్యూనిటీ, మనం లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పుకున్నాం, లాస్ట్ టైం అంటే లాస్ట్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో. బలము అంటే మనం బలం అని ఫిజికల్ స్ట్రెంగ్త్ అనుకుంటాం, కానీ కాదు, అదొకటే కాదు. బలము అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, ఇమ్యూనలాజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో మెంటల్ స్ట్రెంగ్త్, ఈ మూడు కూడా అల్పబలంగా ఉంటాయట. అంటే ఇమ్యూనాలజీ అంటే మనం ఏదైతే మనం పరిగణించగల ఏదైతే మనం మెజర్ చేయగలం అది ఇమ్యూనాలజీ కాబట్టి. అల్పబలంగా అంటే ఇమ్యూన్ సిస్టమ్ అందరికీ కూడా, ఏది ఏ ఇమ్యూన్ సిస్టము, మన బాడీలో 2 రకాల ఇమ్యూన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు వ్యాక్సిన్ మనకి ఇచ్చేది అడాప్టివ్ ఇమ్యూనిటీ, మనం పుట్టుకతో వచ్చినది ఇన్నేట్ ఇమ్యూనిటీ అనమాట. సో అలానే బలము, వ్యాధి నిరోధక శక్తి అన్ని రెండుగా పరిగణించబడింది ఆయుర్వేదంలో. సో అప్పటికే అంత అడ్వాన్స్డ్గా ఉంది ఇన్నెట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీని ఈరోజు ఏదైతే అంటున్నామో అది ఆల్రెడీ నోన్. అండ్ మనకి అల్లోపతిలో తెలియంది ఏంటి అని అంటే ఈ యొక్క ఋతువు బలము అంటే ఇన్నెట్ ఇమ్యూనిటీ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు. మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంకా అబ్జర్వ్ చేసి మళ్ళీ డేటా అక్యూములేట్ చేసి డేటా జనరేట్ చేసి ఈ కోరిలేషన్స్ కొత్తగా కనుక్కోవడానికి తయారు చేస్తున్నాం. కానీ ఆ కోరిలేషన్స్ ఆల్రెడీ ఇవ్వబడి ఉన్నాయి మనకి. వాళ్ళు ఏమంటున్నారంటే గ్రీష్మ ఋతువు ఎండింగ్ అంటే సమ్మర్ ఎండింగ్, వర్షాకాలం బిగినింగ్లో మనకి అతి అల్ప బలం ఉంటుంది. అలానే దెన్ నెక్స్ట్ ఇప్పుడు అంటే విసర్గకాలం స్టార్ట్ అయినట్టు లెక్క అనమాట. విసర్గకాలం యొక్క మిడిల్ అంటే నెక్స్ట్ రాబోయే ఒక 2 మంత్స్ తర్వాత, అలానే ఆదాన కాలం యొక్క మిడిల్లో, ఈ 2 కాలాల్లో కూడా మధ్యమంగా ఉంటుందంట బలం. అంటే ఇన్నెట్ ఇమ్యూనిటీ ఈజ్ ఓన్లీ మోడరేట్, ఇప్పుడు మనకి వీకెస్ట్ అనమాట ఇన్నెట్ ఇమ్యూనిటీ. కాబట్టి ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఋతుచర్య అని చెప్పి ఆయుర్వేదంలో బ్యూటిఫుల్గా మెన్షన్ చేశారు. అందుకని ఈ యొక్క ఋతువుల యొక్క దేహంపై ప్రభావము తెలుసుకున్న దాన్ని తెలుసుకుని దాన్ని బట్టి మన యొక్క డైటరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేయడమే, ఆహార విహార యొక్క చేంజెస్ చేయడాన్నే మన వాళ్ళు డల్హన అని ఆయన అంటే మన వన్ ఆఫ్ ద రిషీస్ అనే ఉంటారు, దీన్ని ఆచారము అని అంటున్నారు.
అంటే ఆల్రెడీ కోవిడ్ ఆల్రెడీ కొన్ని రకాల డిసీజెస్ ఉన్నాయి, సీజనల్ డిసీజెస్ ఉన్నాయి, అండ్ కోవిడ్ ఒకటి మనకి ఇప్పుడు యాడ్ ఆన్గా, అండ్ ఈ మళ్ళీ మస్కిటో బైట్స్తో సీజనల్ డిసీజెస్ కూడా విజృంభిస్తున్నాయి, జికా కానీ లేకపోతే మలేరియా, డెంగీ, ఈ టైఫాయిడ్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి మన శరీరాన్ని ఆహార విహారాలతో, మీరు చెప్పే వాటితోటి, రుతుచర్యలతోటి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇన్నేట్ ఇమ్యూనిటీని? రైట్, ఓకే, గుడ్. సో ఒకటి, అడాప్టివ్ ఇమ్యూనిటీకి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. కోవిడ్ అంటే ఆల్రెడీ అన్ని చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ ప్రికాషన్స్ అన్నీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అని అంటారు, అది ఫాలో అవ్వాలి. ఎందుకంటే అది పాండమిక్, అది జనోపద ధ్వంసం అనమాట, అది మన ఋతుచర్యలోకి రాదు. అది ఏంటంటే దానికి అది ఎందుకు వచ్చింది అంటే ప్రజ్ఞాపరాధి, తెలిసి తప్పు చేయడం వలన, తెలిసి మనకి ఫ్రీగా ఆక్సిజన్ వస్తుందని తెలిసి కూడా చెట్లను కొట్టేసి మన యొక్క సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కోసం ఓ మనం సిటీస్ పెంచేసాం, దానివల్ల ఏమైంది, ఆక్సిజన్ కోసం పరిగెత్తాల్సి వచ్చింది అందరూ. సో దాన్నే ప్రజ్ఞాపరాధై అని అన్నారు. అంటే ఇది ఒక మిస్టేక్ చెప్తున్నాను, అలా చాలా ఉన్నాయి. అవన్నీ కలిపి యాజ్ ఏ హోల్ హ్యుమానిటీ చేసిన, తెలిసి చేసిన తప్పుకి వచ్చేదే పాండమిక్ అని చెప్పి మనకి డిఫైన్ చేశారు. అది దానికి ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇన్నేట్ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఋతు ప్రభావం పరిగణనలో తీసుకుంటూ, మీరు ఇందాక అన్నట్టు ఈ టైంలో మార్షి ఏరియాస్ ఉంటాయి కాబట్టి దీనిలో ఏంటి, ఒకటి పర్యావరణం అంటే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలని క్లీన్ చేసుకోవడం అనేది హైజీనిక్ ప్రికాషన్స్ తీసుకోవడం ఒకటి చెప్పారు. దాన్ని మన వాళ్ళు అప్పుడు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేస్తాను, క్రిమిఘ్న, క్రిమినాశిని, క్రిమిరోధిని, కీటమర్ధిని, నాలుగు రకాల కెమికల్స్, ఏది మన మన పరిసరాన్ని క్లీన్గా ఉంచుకోవడానికి యూస్ చేసే కెమికల్స్ చెప్పారు. అంటే పర్యావరణ మన యొక్క పరిసరాల సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ని క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసేది క్రిమిరోధిని, యాంటీసెప్టిక్ ఏజెంట్స్ అనమాట. వాటిని యూస్ చేసుకుంటూ అందులో అంటే మనకి ట్రెడిషనల్గా వచ్చేది అంటే దానికి ఒక అగ్నిపురాణంలో కానీ ఆయుర్వేదంలో కానీ గోమయంతో మన అలకడం, దాంతో చుట్టుపక్కల పరిసరాలంతా కూడా దాంతో శుభ్రం అవుతుందని చెప్తారు. అంటే గోమయం అంటే భారతదేశంలో ఉన్న దేశీ గోవులు మాత్రమే, ఎందుకంటే దాన్ని అమెరికాలో ఈరోజు A2 cow అని అంటున్నారు. దాని నుంచి వచ్చిన గోమయం కౌడంగ్లో లిటరలీ 500 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీసెప్టిక్స్ ఉన్నాయి. ఓకే, అందుకని దాంతో క్లీన్ చేస్తారు మన చేసేవాళ్ళు. మన ఇంతకుముందు అంటే మట్టి ఇల్లు అవి ఉండేవి కాబట్టి ఇప్పుడు అట్లా కుదరదు కదా, ఇప్పుడు అలా కుదరదు. అందుకని మనం సొఫిస్టికేటెడ్గా వాటిని శానిటైజర్లో కూడా నీమ్ వేసుకుని లేకపోతే ఇంకో అనదర్ అప్రోప్రియట్ యాంటీసెప్టిక్ వేసుకుని మనం క్లీన్ చేసుకుంటాం. డెఫినెట్గా అంటే టైం మారుతున్న బట్టి మనం మార్చుకోవాలి, కానీ అసలు మన శాస్త్రంలో చెప్పబడింది ఏంటి కదా మన ఇప్పుడు చర్చ కాబట్టి నేను ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ దాట్ అనమాట, బికాస్ అది వెల్త్ ఆఫ్ నాలెడ్జ్. సో దాన్ని ఏమైనా ఫైన్ ట్యూన్ చేయొచ్చేమో, కానీ ఐ థింక్ సిసిఎస్ఐఆర్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు దీని మీద, కౌడంగ్ మీద, కౌ యూరిన్ మీద మోర్ దెన్ 7 ప్యాటెంట్స్, యుఎస్ ప్యాటెంట్స్ వాళ్ళు ఫైల్ చేసి వాళ్ళకి ఆల్రెడీ అవార్డ్ చేయబడి ఉన్నాయి. ఓకే, యా, దిస్ ఇస్ ఆల్రెడీ యుఎస్ ప్యాటెంట్ వచ్చింది వాళ్ళకి. సో దట్ విచ్ మీన్స్ విచ్ ఇస్ వెరీ యూనిక్ అనమాట. యూనిక్గా ఏంటంటే మనకి ఇప్పుడు యాంటీసెప్టిక్ ఎక్కడి నుంచి రావాలండి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి కదా, మనకి అక్కడ ఫ్రీగా వస్తుంది. సో అంటే మళ్ళీ కొంతమంది అంటే వితండవాదులు ఏదో చెప్తుంటారు, కానీ దానిలో కూడా సైన్స్ ఉంది, దానిలో ఉన్నదే సైన్స్ కాబట్టి మన వాళ్ళు దాన్నే ఆచారం అని అన్నారు. ఈ ఋతుచర్యలు కూడా మన యొక్క ఎర్త్ యొక్క మూమెంట్ అరౌండ్ ద సన్ వల్ల వచ్చే పరిణామం వల్ల వచ్చిన క్రమం కాబట్టి దీనికి వాతపిత్త కఫాలు మన బాడీలో ఒక రకంగా ఎఫెక్ట్ అవుతాయి. అలానే ఆ ఋతువులో కూడా వాతపిత్త కఫాలు యొక్క చయమో, ప్రతిచయమో, లేకపోతే సంచయమో, లేకపోతే ప్రకోపమో జరుగుతుంది కాబట్టి వాటి ఆధారంగా వాటి బేస్ చేసుకుని మన బాడీని ప్రిపేర్ చేసుకోవడమే ఋతుచర్య. దీన్ని ఆచారం అని చెప్పి డల్హానా గారు చెప్తున్నారు, ఆయన గురు సూత్రస్థానం అని ఒకటి రాశారు గ్రంథం. సో ఆచారాద్, అందుకనే మన వాళ్ళు ఆచారాద్ ఆయుహు అని అన్నారు. అంటే ఏంటంటే ఆచారాలు, మన భారతదేశంలో ఉన్న ఆచారాలు పాటిస్తే చాలు అదే ఆయువుని ఇస్తుంది అని. ఎందుకనంటే ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీట్లీ సైంటిఫికలీ డిజైన్డ్. సో అందుకని ఈ టైంలో ఒకటి అడాప్టివ్ ఇమ్యూనిటీ మనం స్ట్రెంథన్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ వాటన్నిటికీ చేస్తున్నాం. రెండు ఏంటంటే పరిసరాలు క్లీన్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఏసెప్సిస్, యాంటీసెప్సిస్ అనేది మనము ప్రికాషన్స్ తీసుకోవాలి. నంబర్ 2. నంబర్ 3 ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్, అసలు అంటే ఈ పరిసరాలు ఎంత క్లీన్ ఉన్నా కూడా వాడు బై ఛాన్స్ మనం ఎటైనా బయటికి వెళ్ళాలనుకో, అన్క్లీన్ ప్లేస్లోకి వెళ్ళామనుకోండి, ఆ యొక్క అంటే వాత ప్రధానంగా ఉన్న మనిషి కానీ, పిత్త ప్రధానంగా ఉన్న మనిషి కానీ, కఫ ప్రధానంగా ఉన్న మనిషి కానీ ఏ చర్యలు తీసుకోవాలి
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీనికి మనకి అన్ ఎంటైర్ అరే ఆఫ్ స్పైసెస్ ఉన్నాయి మన భారత్ మన ఇండియాలో. ఇది మన కిచెన్నే ఈజ్ ఏ ఫార్మసీ మనకి, అలా మనం డివైస్ చేసి పెట్టారు. సో దానిలో వాత ప్రధానంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఇప్పుడు గ్రీష్మ ఋతువు యొక్క ప్రభావం అలానే కొంత వర్ష ఋతువు యొక్క ప్రభావం ఇప్పుడు కనబడుతుంది జూలై ఆగస్ట్ టైంలో. కాబట్టి ఈ టైంలో ఏంటి, బలము మాంద్యంగా ఉంటుంది, ఇన్నేట్ ఇమ్యూనిటీ వీక్గా ఉంటుంది నంబర్ వన్. నంబర్ టూ ఏంటి, ఈ టైంలో వాతము ప్రకోపిస్తుంది నంబర్ వన్, అండ్ పిత్తము బాడీ అక్యుమిలేట్ చేసుకుంటుంది. సో కాబట్టి ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, పిత్తాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా, వాతాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా మనము జనరల్గా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. కానీ ఎవరైనా ఆల్రెడీ వాత ప్రకోపం ఉంది అంటే వాళ్ళకి యాడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతుంది ఇది. కాబట్టి ఈ టైంలో వాతాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా అంటే ఏం చేయాలంటే, వాతము అనే ప్రాపర్టీస్ మీరు ఇందాక అన్నట్టు దోషం యొక్క లక్షణాలు మనకు తెలిస్తే దాన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఆపోజిట్ క్వాలిటీ ఉన్న ఫుడ్స్ కానీ అలానే ఎక్సర్సైజెస్ కానీ అలానే అంటే ప్రాణాయామము లేకపోతే ఆసనాలు కానీ మనం చేస్తూ ఉంటే వాతం బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి వాత ప్రకోపము కాని వస్తువులు ఏంటంటే, వాతానికి రూక్షణము అని ఒకటి క్వాలిటీ ఉంది. రూక్షణం అంటే అది డ్రై చేస్తూ ఉంటుంది అన్నమాట బాడీని కానీ పరిసరాలని కానీ డ్రై చేస్తుంది. కాబట్టి ఈ టైంలో వెట్గా ఉండేవి లేకపోతే ఆయిలీ ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఇదొక ఒక కన్సిడరేషన్ అన్నమాట, వాతాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆయిలీ ఫుడ్స్. అలానే వాతము చలత్వము అనే ఒక ప్రాపర్టీ ఉంది, అది లైట్గా ఉంటుంది అలానే చాలా క్విక్గా చలించిపోతుంది. అంటే ఏంటంటే టిష్యూస్ ఆర్ హైపర్ ఎక్సైటబుల్ ఈ టైంలో. కాబట్టి కొన్ని స్వీట్స్ మంచివి ఈ టైంలో, స్వీట్స్. మళ్ళీ ఈ స్వీట్స్ ఎలా ఉండాలి అని అంటే, ఓకే మళ్ళీ ఆ యొక్క ఏ పర్సన్ అయితే ఈ ప్రికాషన్స్ తీసుకుంటున్నాడో అతని యొక్క వాతపిత్త కఫాలు శరీరంలో ఏ రకంగా ఉన్నాయి అవి తెలుసుకొని చేయాలి. ఆల్రెడీ వాతం ఒకవేళ కఫం ఎక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి వాత ప్రకోపం జరిగితే వాళ్ళు దే విల్ ఫీల్ హ్యాపీ అట్ దిస్ టైం, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హాయిగా ఉంటారు. కానీ వాతం కానీ పిత్తం కానీ ఎక్కువ ఉన్న వాళ్ళలో వాతం పెరిగింది ఇప్పుడు ఋతు ప్రభావంలో వాతం పెరిగింది. కాబట్టి ఈ వాతం పెరిగితే వీళ్ళు డెఫినెట్గా కొంచెం స్వీట్స్ ఎక్కువ తీసుకోవాలి, స్వీట్గా ఉన్నవి. సో బెల్లం ఈ టైంలో, ఎందుకంటే వాతానికి రెండు, ఓకే ఒకవేళ వాతమే ఎక్కువగా ఉందనుకోడు మనిషిలో, వాతానికి శీత అంటే చల్లని, అలానే చలము అంటే చలించే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసేది మనకి, అంటే బ్యాలెన్స్ చేయడం అంటే కొంచెం లైట్గా హీట్ చేసేది, అలానే లైట్గా మనకి గురుత్వం ఉన్న, గురుత్వం అంటే కొంచెం హెవీ ఉన్నవి వస్తువులు, అది ఏంటి అంటే బెల్లం. ఓకే ఈ టైంలో బెల్లానికి ఆ స్లైట్గా పిత్తాన్ని పెంచే గుణం ఉంది నెంబర్ వన్. ఆ బెల్లానికి తీపి ఉంది కాబట్టి అది కొంచెం బాడీలో కొంత బల్క్ని పెంచుతుంది. దానిలో ఇంకా అఫ్కోర్స్ బెల్లంలో దేర్ ఆర్ మోర్ దాన్ 22 ఐ థింక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ మనకి తెలిసిన గ్లూకోజ్ ఫ్రుక్టోజ్ గెలాక్టోజ్ ఇవన్నీ కాకుండా 22 గ్రోత్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా దే ఫామ్, అండ్ ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అంతే, ఇలానే ఎగ్జాక్ట్గా ఇలా చేయాలని లేదు. ఇవన్నీ ఓన్లీ మళ్ళీ మనం చెప్తున్నాం ఏంటి, ఓన్లీ అవగాహన ప్రోగ్రామే కానీ ఇది ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కాదు. కాబట్టి ఇలా వాతాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అదే పిత్త, ఇది ఎవరు వాతం మాత్రమే ఉన్నవాళ్ళు, అదే పిత్త ప్రధానంగా ఉన్నవారు అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ బాడీలో వేడి ఉంటుంది కాబట్టి, అండ్ వాళ్ళ బాడీలో ముఖ్యంగా ఈ టైంలో పిత్తము చెయ్యము అంటే అక్యుమిలేట్ అవుతోంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలి, బెల్లం మంచిది కాదు వాళ్ళకి, మేపుల్ సిరప్ కానీ డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ని కొంత నీళ్ళలో సోక్ చేసుకుని దాని నుంచి వచ్చిన స్వీట్తో స్వీట్స్ చేసుకుని తింటే మంచిది. ఎందుకంటే పిత్తానికి కూడా స్వీట్ కావాలి. ఎందుకు అని అంటే మనం మళ్ళీ యానిమల్ మోడల్స్ మేము చూసింది ఏంటంటే స్ట్రైట్ అవే కోరిలేట్ అవుతుంది. మన వాళ్ళు బ్యూటిఫుల్గా పిత్తానికి ఏమన్నారంటే పిత్త ప్రకోపాన్ని మధుః శామకః అని అన్నారు. అంటే పిత్తం ప్రకోపం అయితే, పిత్తం కనుక పెరిగితే మధు అంటే తీపి దాన్ని శమింపజేస్తుందట. అంటే ఎందుకు అని అంటే మేము చేసిన యానిమల్ మోడల్స్లో పిత్తం ఎక్కువ అవ్వడం వలన మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. మైటోకాండ్రియా అంటే మన సెల్ లోపల గ్లూకోజ్ని ఖర్చు పెట్టే మెకానిజం, ఖర్చు పెట్టి దాని నుంచి ఎనర్జీ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్
అది బ్రేక్డౌన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఏటీపీ, ఏటీపీ అంటే ఎనర్జీ మాలిక్యూల్ తయారవుతుంది. అంటే పిత్తం ఎక్కువ అవడం వలన మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. మైటోకాండ్రియాకే సబ్స్ట్రేట్ గ్లూకోజ్, కాబట్టి గ్లూకోజ్ ఎక్కువ కావాలి అని చెప్పి మనకి పిత్త యానిమల్ మోడల్లో అర్థమవుతున్న విషయాన్ని ఆల్రెడీ పిత్తము మధు అంటే తీపి వల్ల శమింపబడుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే బ్యూటిఫుల్ కోరిలేషన్స్ ఉన్నాయి. అంటే కఫ లక్షణం ఉన్న వాళ్ళు ఎలాంటి స్వీట్ తీసుకోవాలంటే, మీరు ఇప్పుడు చెప్పారు వాతం అంటే కొంచెం బెల్లం, అండ్ వాతానికి బెల్లం మంచిది, పిత్తానికి మేపుల్ సిరప్, అలానే డేట్స్ నుంచి వచ్చిన అది, అలానే పామ్ టాడీ, ఇది పామ్స్ నుంచి వచ్చిన షుగర్స్, అలానే తాటి బెల్లము. కఫతత్వం ఉన్న వాళ్ళకి హనీ. సో ఎందుకంటే హనీలో వేడి చేసే గుణం ఉంది, లైట్ చేసే గుణం ఉంది. కఫతత్వానికి గురుత్వం ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? అదే డిఫికల్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. జనరల్గా ఏంటంటే మనం అంటే వాళ్ళు స్థౌల్యము, అంటే స్థౌల్యం అంటే కొంత ఓబీస్గా ఉంటారు అని అంటారు. కానీ మళ్ళీ మీ నా యానిమల్ మోడల్స్ కానీ, అలానే లాస్ట్ 19 ఇయర్స్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్న అబ్జర్వేషన్స్ నుంచి, క్లినికల్ ఎక్స్పర్టీస్ నుంచి అర్థమైంది ఏంటంటే, ఒబేసిటీ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ జస్ట్ కఫతత్వం వల్లనే లేదండి, వాత మీడియేషన్ వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. అంటే కరెక్ట్గా వాళ్ళ శరీర తత్వం ఏంటి తెలవాలి అంటే ఎవరికి వాళ్ళు తెలుసుకోలేరు, మీరు మీ స్టడీలోనే అంటే ఆయుర్వేదిక్ నిపుణులే చెప్పగలరు. ఓకే, నేను ఒక్కడనే అని కాదు, మేమనే కాదు, ఆయుర్వేదం వాళ్ళు కరెక్ట్గా చెప్పగలరు. అంటే కరెక్ట్గా ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తుంటే కనుక, ఎందుకంటే వాళ్ళకి ఆ గుణాలన్నీ తెలుసుంటాయి కాబట్టి. నాడీ పరీక్ష ఎక్సలెంట్ యూనో వే టు డిటెక్ట్ వాతపిత్త కఫాలు. ఇది నాడీ పరీక్ష అనేది నేను ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ కెన్ రీప్లేస్ నాడీ పరీక్ష. ఎందుకంటే మేము రెగ్యులర్గా యూస్ చేస్తాం ఈ మెథడ్ని. ఎన్ని ఇప్పుడు చాలా సింపుల్ అండి, ఒక పేషెంట్ వస్తాడు నాకు హెడేక్ ఉందని అన్నాడు అనుకోండి, అసలు అనకుండానే మన నాడీలో కొళ్ళ బ్రెయిన్లో వాతం పెరిగిందనుకోండి, టెన్షన్ హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ పేషెంట్కి. ఒకవేళ బ్రెయిన్లో పిత్తం పెరిగిందనుకోండి, మైగ్రేన్ హెడేక్ వస్తుంది. జనరల్లీ మైగ్రేన్ హెడేక్ని, టెన్షన్ హెడేక్ని డిఫరెన్షియేట్ చేయడానికి కనీసం ఒక 5-6 రోజులు పడుతుంది. కొన్ని అంటే మనము క్వశ్చనర్ బేస్డ్ సర్వే ఒకటి చేసి తర్వాత దాన్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి టెస్టులు చేయడానికి. అది ఆయుర్వేదంలో క్విక్ క్విక్గా వాతానికి, వాతాన్ని కనుక్కునే విధంగా నాడి ఎలా ఉంటుంది అంటే వాత నాడి సర్పగతి అంటే స్లిప్పరీ ఉంటుందట, పిత్తమేమో మండూక గతి అంటే బౌండింగ్ పల్స్ ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ అనే ఒక పాయింట్ ఉంటుంది అంటే మన నాడీ పరీక్షలో, ఆ బ్రెయిన్ పాయింట్స్లో కనుక అంటే బ్రెయిన్ ప్రెషర్ పాయింట్ దగ్గర మీకు వాత నాడి తగిలింది అనుకోండి, దెన్ యూనో యూ కెన్ సే దట్ ఇన్ ద బ్రెయిన్ దిస్ వాత అగ్రవేషన్. దానివల్ల వాతం పెరగడం వల్ల ఏంటి, చలత్వము అంటే బ్రెయిన్ చలిస్తూ ఉంటుంది. చలించడం అంటే హైపర్ ఎక్సైటబుల్ మోడ్లో ఉంటుంది కాబట్టి బ్రెయిన్ నిద్రపోనివ్వదు అలాంటివాడిని. పిత్తం వల్ల కూడా నిద్రపోకపోవచ్చు, కానీ వాతము వలన మనం తీసుకోవాల్సిన ప్రికాషన్, పిత్తం వల్ల తీసుకోవాల్సిన ప్రికాషన్ డిఫరెంట్ ఉంటాయి మళ్ళీ. ఓకే, కాబట్టి అలా జనరలైజ్ చేయలేము. ఆయుర్వేద పరంగా ఒకటే పాయింట్, సారీ ఒక పాయింట్ ఏంటంటే, సేమ్ సిమ్టమ్ కెన్ బి కాస్డ్ బై ఎయిదర్ ఆఫ్ దీస్ 3 దోషాస్. అది ఏ దోషము వలన వచ్చింది ఆ యొక్క సిమ్టమ్ తెలుసుకుని ఆ దోషాన్ని మనము ఉపశమనం చేసే విధంగా వెళ్తేనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే, ఆయుర్వేదం పరంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు లేకపోతే ఆరోగ్యానికి మంచివి అనుకున్న దినుసులు ఏవైతే, గార్లిక్ కానీ లేకపోతే మిరియాలు కానీ ఇలాంటి అల్లము బెల్లము ఏవైనా మెంతులు ఇవన్నీ కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, ఇవి కూడా తీసుకునే పద్ధతి ఉంటుంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, టైంని బట్టి, ఆ కాంబినేషన్ని బట్టి, అలాంటి విషయాలు కూడా ఉంటూ ఉంటాయి అంటుంటారు కదా. ఇది చాలా అడ్వాన్స్ సైన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే గార్లిక్ ఉంది, గార్లిక్ అలిసిన్ అంటే గార్లిక్ ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది, దానిలో అలిసిన్ అనే, దానిలో గార్లిక్లో అలిసిన్ ఉందని చెప్పి సైంటిస్టులు గుర్తించారు. అలానే మెంతులు, ఫెనుగ్రిక్, దానిలో కూడా సమ్ సల్ఫనిల్ యూరియా బేస్డ్ మాలిక్యూల్ ఒకటి ఉంది అని చెప్పి చెప్తున్నారు, దానివల్ల షుగర్ తగ్గుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఓకే, ఈరోజు అలానే రకరకాలు మన భారతదేశంలో యూజ్ చేసే స్పైసెస్లో ప్రతి దానిలో ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంది, టర్మరిక్ పసుపు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం, దానిలో కుర్కుమిన్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, కుర్కుమిన్ ఉంది, దీని మీద ఒక చిన్న అవగాహన మనం ప్రజలకు ఇచ్చాం అనుకోండి, దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో దే విల్ అండర్స్టాండ్ ఎంత కాంప్లెక్స్ సైన్స్ ఇది అని చెప్పి. కుర్కుమిన్ ఫర్ ఎగ్జాంపుల్, పసుపు తీసుకుందాం. సైంటిస్టులు ఏం చేస్తారు, కుర్కుమిన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట, దాదాపు 70% పసుపులో ఉండేదే కుర్కుమిన్.
పసుపు వల్ల ఏం జరుగుతున్నాయి ఎఫెక్ట్స్ అని చెప్పి యానిమల్ మోడల్స్లో టెస్ట్ చేస్తారు, ఇన్ విట్రో ఇన్ వివో మోడల్ చేస్తే ఏమైంది, పసుపు వల్ల యాంటీసెప్టిక్ యాంటీసెప్టిక్ ఒకటి, అలానే యాంటీ అల్సర్ ప్రాపర్టీస్, యాంటీ ట్యూమర్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో ఎక్కువగా కర్కుమిన్ అనే ఒక కెమికల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కాబట్టి ఈ కుర్కుమిన్ని మనం ఐసోలేట్ చేసి సింథటిక్ చేసి ఇద్దాము అని చెప్పి ట్రై చేస్తే, కుర్కుమిన్ సపరేట్ చేస్తే దానికి ఒక్క ప్రాపర్టీ కూడా లేదు, మైల్డ్గా యాంటీసెప్టిక్ ప్రాపర్టీ ఒకటే ఉండింది, దానికి యాంటీ ట్యూమర్ ప్రాపర్టీ యాంటీ అల్సర్ ప్రాపర్టీ పోయింది. సరే, కుర్కుమిన్ తీసేసి ఓన్లీ టర్మరిక్ ఇచ్చాం, అవును సపరేట్ విచ్ ఇస్ డివైడ్ ఆఫ్ కుర్కుమిన్, నో ఎఫెక్ట్. సో దీని అంటే కుర్కుమిన్ ఆ టర్మరిక్లో ఉండే బయో యాక్టివ్ బయో ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఉంటేనే వాటికి అన్ని ప్రాపర్టీస్ వస్తున్నాయి. సో అందుకని దీనిలో సే ఫర్ ఎగ్జాంపుల్ గార్లిక్లో ఎలిసిన్ ఉంది, అది బ్యాక్టీరియాసిడ్ ఉంది, యాంటీబ్యాక్టీరియల్గా యాంటీవైరల్గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని వాడండి అని అనడానికి లేదు. ఎందుకనంటే ఇప్పుడు గార్లిక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, గార్లిక్లో ఏముంది, ఎలిసిన్ అని ఒక కాంపౌండ్ ఉంది, కానీ కొంతమంది ఒక అమెరికన్ అండ్ ఆల్సో దేర్ ఇస్ ఇజ్రాయిలీ అండ్ ఇరానియన్ రీసెర్చర్స్, రకరకాల ప్లేసెస్లో రీసెర్చ్ జరిగింది, రష్యన్స్ కూడా చేశారు చాలా రీసెర్చ్. ఒక రీసెర్చ్లో రష్యన్స్ చేసిన రీసెర్చ్లో ఏం చూపించారంటే ఇట్ ఈస్ లిపిడ్స్ని బాగా తగ్గిస్తుందని చూపించారు సేమ్ గార్లిక్ని, అమెరికన్స్ చేసిన రీసెర్చ్లో నో ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ట్రైగ్లిసరైడ్స్ అని అంటున్నారు. ఓకే, ఈ విషయాల గురించి మరింత డీటెయిల్గా నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ థర్స్డే సేమ్ టైం 8:30 మరింత డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. ఈరోజు అసలు అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శరీర తత్వాన్ని బట్టి, సీజనల్ చేంజెస్ని బట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళ శరీర లక్షణాలు ఏంటి, పాలీసైంటిఫిక్ ఆయుర్వేద ఏంటి, మీరు చేస్తున్న స్టడీ గురించి వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ ఫైవ్. జ్వలించే కోరికతో ఏదో సాధిద్దామని మరియు